हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई समर लो चल्ला चल्लगा उंडे कोन्नि रकाल रेसिपीस नी वीडियो चेसी ई रोजु मी मुंदु उंचानु। इवैते इंट्लो उन्न ऐटम्स तोटी चाला टेस्ट गा रेडी चेसुकोवच्चु। इप्पुडु प्रिपरेशन एलागो चूद्दाम। फस्ट ऐटम सेमिया पालैस चूद्दाम। स्टव पैन मुंदुगा ओक बाणरी उंची स्टव ऑन चेसी दानिलोकी टी ग्लास तोटी रेंडु ग्लासुल वाटर नी याड चेसुकोवाली। ఈ వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి। ఇప్పుడు దానిలోకి 1/2 టీ గ్లాస్ కి సేమియాని యాడ్ చేసుకోవాలి। ఈ సేమియా ఇష్టమైన వాళ్ళు డ్రై రోస్ట్ అయినా కూడా చేసుకోవచ్చు। ఈ మొత్తాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి। ఇలా కలుపుతున్నందువలన అడుగంటకుండా ఉంటుంది సేమియా। మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి। అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి। ఇప్పుడు సేమియాంతా కూడా బాగా ఉడికి దగ్గరికి వచ్చింది। ఇలా ఈ కొంచెం ఈ జారు కన్సిస్టెన్సీ తో ఉన్నప్పుడు సేమియాని మనం దించేసామంటే చల్లారేసరికి మనకి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది। ఇప్పుడు ఈ సేమియా బాణలు దించి స్టవ్ పైన వేరొక గిన్నె ఉంచి దానిలోకి అదే టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల పాలని యాడ్ చేసుకోవాలి। ఈ పాలని కలుపుతూ మేగడ కట్టకుండా కాగబెట్టుకోవాలి। పాలని కూడా బాగా కాగినవి। ఇప్పుడు దానిలోకి అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ పంచదారని యాడ్ చేసుకోవాలి। ఈ పంచదార మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ పాలని మరిగించుకోవాలి। పంచదార స్వీట్ తినే వాళ్ళని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి। స్టవ్ మీద నుంచి దించి ఈ పాలని కలుపుతూ చల్లారనివ్వాలి మీగడ కట్టకుండా। పాలు చల్లారినవి। ఇక్కడ నేను 2 టీ గ్లాసులని ఐస్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్నాను। మీ దగ్గర మోల్డ్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దానిలోకి ముందుగా మనం ఉడికించుకున్న సేమియాని కొంచెం యాడ్ చేసుకోవాలి। నేను 1/2 గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నాను। ఇష్టమైన వాళ్ళు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దానిలోకి మనం కాగిచల్లార్చిన ఈ పాలని యాడ్ చేసుకోవాలి పై వరకు నిండుగా। ఇప్పుడు దానిపైన సిల్వర్ ఫాయిల్ కాని ఉన్నట్లయితే మనం గ్లాస్ సైజ్ కట్ చేసుకొని దానిపైన కవర్ చేసుకోవాలి। ఏదైనా ఇంట్లో పాలిథిన్ కవర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా పైన కవర్ చేసినందువల్ల ఐస్ కట్టకుండా ఉంటుంది। ఇప్పుడు దానిపైన చాకుతోటి కొంచెం ఘాటు పెట్టుకొని నా దగ్గర ఈ స్పూన్ ఉంది, ఈ స్పూన్ ని సెట్ చేస్తున్నాను। మీ దగ్గర ఐస్ స్టిక్స్ ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు। నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చూపిస్తున్నాను। ఇప్పుడు ఈ గ్లాసులని డీ ఫ్రిజ్ లో 6 అవర్స్ వరకు కూడా ఉండనివ్వాలి। 6 అవర్స్ తర్వాత ఒకసారి తీసి చూద్దాము। ఈ పేపర్ ని కూడా తీసి కట్ చేసుకోవాలి। నేను స్పూన్ పెట్టినందువల్ల పైన వెడల్పుగా ఉన్నందువల్ల కట్ చేసుకోవాలి। చూడండి చాలా చక్కగా సెట్ అయ్యింది ఐస్। ఇప్పుడు ఈ గ్లాస్ ని కొంచెం నీళ్ళ గిన్నెలోకి ఒక సెకండ్ వరకు కూడా డిప్ చేసుకుంటే ఐస్ మనకి చాలా ఈజీగా సెపరేట్ అవుతుంది గ్లాస్ నుండి। చూడండి ఎంత చక్కగా వచ్చింది సేమియా పాలైస్। ఇలా అయితే మనం చిన్నప్పుడు ఐస్ బండ దగ్గర తీసుకున్న ఐస్ గుర్తుకు వచ్చేలాగా ఎంతో టేస్టీగా రెడీ అయినవి। ఇలా చేసి పెడితే ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు। ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఐస్ ఫుడ్స్ రెడీ అయినవి సేమియా పాలైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సెకండ్ ఐటమ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలాగో చూద్దాం। స్టవ్ పైన ముందుగా ఒక బాణలి ఉంచి దానిలోకి ఒక 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి। అలా యాడ్ చేసుకునేటప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ పాలని ప్రక్కన ఉంచేయాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలని మరిగించుకోవాలి। ఈ పాలు మరిగేలోగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి। ఈ మనం తీసి ఉంచిన పాలని కొంచెం కొంచెంగా దానిలోకి యాడ్ చేసుకుంటూ వంట కట్టకుండా బాగా కలుపుకోవాలి। కార్న్ఫ్లోర్కి బదులుగా మైదా పిండినైనా యాడ్ చేసుకోవచ్చు। ఈ మొత్తం బాగా కలిసింది। ఇప్పుడు పాలు కూడా బాగా మరుగుతున్నాయి పొంగు వచ్చి। ఈ మొత్తాన్ని కలుపుతూ 2-3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి। ఇప్పుడు పాలు కొంచెం చిక్కగా వచ్చాయి। దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ పంచదారని యాడ్ చేసుకోవాలి। ఈ పంచదార మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ పాలని మరిగించుకోవాలి। స్వీట్ తినే వాళ్ళని బట్టి పంచదారని ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇప్పుడు దానిలోకి ముందుగా మనము కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని సన్నదారగా పోస్తూ దీంట్లోకి కలుపుకోవాలి ఉండకట్టకుండా। మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి।
ఈ పాలు ఒక 2-3 నిమిషాలు చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఈ థిక్ కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి దానిలోకి 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అవైలబుల్లో లేనప్పుడు స్కిప్ చేసేయవచ్చు. ఈ మొత్తం కూడా బాగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పైన మేగడ కట్టింది అంతా కూడా బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే దానిలోకి 1 కప్పు పాల మేగడని యాడ్ చేసుకోవాలి. పాల మేగడ అవైలబుల్లో లేనప్పుడు కార్న్ ఫ్లోర్ని ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నా కూడా ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది. ఈ మొత్తాన్ని ఒక 5 మినిట్స్ వరకు కూడా సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి, స్పీడ్గా వేసుకోకుండా ఆపుతూ ఆపుతూ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత ఉంచి 3 అవర్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో ఉంచేయాలి. ఈలోగా మనము క్యారమిల్ రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి దానిలోకి 1/4 కప్పు పంచదారని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కలుపుతూ పంచదారని మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. పంచదార మెల్ట్ అవటం కూడా స్టార్ట్ అవుతున్నది. ఏమి వాటర్ కానీ ఏమీ అవసరం లేదు దీనిలోకి. ఇలాగే అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. నాన్స్టిక్ అయితే బాగుంటుంది. మొత్తం బాగా మెల్ట్ అయ్యి హనీ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు దీనిలోకి 1/20 వరకు జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను బటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బజార్లో తీసుకున్న బటర్, అలాగే ఇంట్లో ఉన్న బటర్ని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బటర్ అంతా కూడా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇదంతా బాగా మెల్ట్ అయ్యి పాకు బాగా దగ్గరకు వచ్చింది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి నెయ్యి పోసిన ప్లేట్లోకి మొత్తాన్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా చల్లారనివ్వాలి. అంతా బాగా చల్లారింది, మనకి అచ్చు అనేది ఊడొస్తున్నది. ఇప్పుడు దీన్ని 1 పాలిథిన్ కవర్ పైన ఉంచి పైన కవర్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఏదైనా రాయితో కానీ అలాగే పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా అప్పడాల కర్రతో అయినా కూడా రుద్దుకుంటే వస్తుంది. మరీ చిన్న ముక్కలుగా వద్దు, మీడియంగా కట్ చేసుకోవాలి. ఈలోగా మనకు ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిందేమో చూద్దాం. ఐస్ క్రీమ్ కూడా కొంచెం రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని అలాగే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత ఉంచి 5-7 మినిట్స్ వరకు కూడా సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. ఆపుకుంటూ ఆపుకుంటూ స్లోగా వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని అదే ఎయిర్టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి మనము రెడీ చేసి ప్రక్కన ఉంచుకున్న క్యారమిల్ పీసెస్ని మొత్తాన్ని కొంచెం బాగా ఎక్కువగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా వేసుకుంటే ఐస్ క్రీమ్ టేస్ట్ అంత బాగుంటుంది. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని పైన ఇంకో కొంచెం క్యారమిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన అల్యూమినియం ఫాయిల్ కానీ ఏదైనా పాలిథిన్ కవర్ కానీ పైన కవర్ చేసి ఉంచాలి. అలా చేసినందువల్ల ఐస్ కట్టకుండా ఉంటుంది ఐస్ క్రీమ్ పైన. ఇప్పుడు దానిపైన మూత ఉంచి 12 అవర్ వరకు కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేయాలి. ఫ్రిడ్జ్ టెంపరేచర్ పెంచుకోవాలి. 12 అవర్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఐస్ క్రీమ్ అంతా కూడా బాగా సెట్ అయింది. ఇప్పుడు కింద వాటర్లో డిప్ చేసినట్లయితే మనకు ఐస్ క్రీమ్ నీట్గా వచ్చేస్తుంది. చూడండి, స్కూపీతోటి ఈ విధంగా తీస్తే ఐస్ క్రీమ్ అంతా నీట్గా వస్తుంది. దీన్ని 1 బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఇది పార్లర్లోలాగా మనం ఇంట్లో చూసారు కదా, ఎంత ఈజీగా టేస్టీగా రెడీ చేసుకున్నామో. దీనిపైన కొంచెం అలాగే మనం ముందు రెడీ చేసుకున్న క్యారమిల్ మిక్స్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే చూసేదానికి లుక్ బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. సర్వ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థర్డ్ ఐటమ్ వెనిలా ఐస్ క్రీమ్.
ముందుగా ఒక మందపాటి బాణలి ఉంచి దానిలోకి ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకునే ముందు 3 టేబుల్ స్పూన్స్ పచ్చి పాలని ప్రక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలని బాగా మరిగించుకోవాలి పాలు బాగా పొంగుతున్నాయి ఇప్పుడు వీటిని కలుపుతూ ఫ్లేమ్ మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలి ఈ పాలు మరిగే లోగా ఒక బౌల్ లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకొని మనం ముందుగా తీసి ఉంచుకున్న పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ కి బదులుగా మనం కస్టర్డ్ పౌడర్ నైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మొత్తం కూడా బాగా కలిసింది దీని ఇలా ఉంచి ఇప్పుడు పాలని ఒకసారి చూద్దాము ఈ పాలు బాగా మరిగి కొంచెం చిక్కగా వచ్చాయి ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదారని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మెల్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి పంచదార అనేది మనం స్వీట్ ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవచ్చు తినే వాళ్ళని బట్టి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ ని దీనిలోకి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ లో కొంచెం చిక్క పడేంత వరకు 2-3 నిమిషాలు మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి దానిలోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ పైన మొత్తం మీగడ ఫామ్ అయ్యింది ఈ మొత్తం కూడా బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సాఫ్ట్ గా మిక్సీ వేసుకోవాలి ఆపుతూ వేసుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు ఇదంతా కూడా బాగా సాఫ్ట్ గా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మారెస్ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు దీనిపైన మూత ఉంచి ఒక 3 అవర్స్ ఫ్రిజ్ లో ఉండనివ్వాలి 3 అవర్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూస్తే ఐస్ క్రీమ్ చాలా వరకు కూడా సెట్ అయి ఉన్నది ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సాఫ్ట్ గా ఆపుతూ ఆపుతూ ఒక 5 నిమిషస్ వరకు బాగా మిక్సీ వేసుకోవాలి ఒకేసారి మాత్రం వేసుకోకూడదు ఇప్పుడు దీన్ని అదే ఎయిర్ టైట్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దానిపైన టైట్ గా మూత ఉంచాలి మూత టైట్ లేకపోతే ఏదైనా పేపర్ నైనా ఉంచుకోవచ్చు పాలిథిన్ కవర్ ని దీని ఇప్పుడు డీప్ ఫ్రిజ్ లో ఒక 12 అవర్స్ వరకు కూడా ఉంచాలి ఫ్రిజ్ టెంపరేచర్ పెంచుకోవాలి 12 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఐస్ క్రీమ్ మనకి బాగా సెట్ అయిపోయినది ఇప్పుడు దీన్ని అడుగున కొంచెం ఒక ప్లేట్ లో వాటర్ పెట్టి దానిలోకి యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ మనకి సెపరేట్ అవుతుంది చాలా ఈజీగా చూడండి ఎంత చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిందో మనమే ఇంట్లో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా ఇష్టంగా ఇంట్లో చేసిందంటే ఇష్టంగా తింటారు మనం డెకరేషన్ కోసం అందంగా ఉండాలంటే కొంచెం చెర్రీస్ ముక్కలను గాని యాడ్ చేసుకుంటే చూసేదానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఎంతో టేస్ట్ అయిన వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయింది సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 4th ఐటమ్ సగ్గు బియ్యం ఫ్రూట్ కస్టర్డ్ దానిలోకి 1 టీ గ్లాసు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దానిలో ఉన్న పిండి అంతా కూడా పోతుంది అదే గ్లాసు తోటి 1 గ్లాసు వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి దానిపైన మూత ఉంచి 1 అవర్ వరకు కూడా నాననివ్వాలి 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే సగ్గు బియ్యం బాగా నాని ఉంటాయి నానితే త్వరగా ఉడుకుతాయి నానకపోయినా కూడా కొంచెం నిదానంగా ఉడుకుతాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి దానిలోకి ఏ గ్లాస్తో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి దానిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా నానపెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా యాడ్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్నందువల్ల సగ్గు బియ్యం అంటుకోకుండా నీట్గా ఉడుకుతాయి ఈలోగా
ఒక బౌల్లోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని పచ్చి పాలను కానీ కాగి చల్లార్చిన పాలను కానీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండకట్టకుండా ఈ మొత్తాన్ని కలిపి ఉంచుకోవాలి. ఇదంతా బాగా కలిసినది. ఇప్పుడు దీన్ని ఇలా ప్రక్కన ఉంచి సగ్గుబియ్యం ఉడికాయేమో చూద్దాము. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా వచ్చాయి. ఇప్పుడు ఇండికేషన్ సగ్గుబియ్యం ఉడికినట్లు. అలాగే దానిలోకి అదే గ్లాసుతోటి ఒక 3 గ్లాసెస్ వరకు కూడా పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేది కొంచెం బాగా ఎక్కువగానే పడతాయి, 4 గ్లాసులు కూడా పడతాయి. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యానికి. ఇలా 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత దానిలోకి సగ్గుబియ్యం తీసుకున్న గ్లాస్ తోటి 1/4 గ్లాస్ వరకు కూడా పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార అనేది స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువలు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పంచదార మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలోకి ముందుగా మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండకట్టకుండా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తరువాత దానిలోకి 1/4 టీ స్పూన్ వరకు కూడా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి పొమగ్రనేటు, యాపిల్, బనానా, అలాగే బ్లాక్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, అలా ఏమేమి ఫ్రూట్స్ ఉన్నా కూడా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నందువల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకొని 2-3 డేస్ వరకు కూడా ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ రెడీ అయింది. ఇది సగ్గుబియ్యం అనేది హెల్దీగా కూడా ఉంటుంది, సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.